మనం బిఫోర్ క్లాస్లోని త్రిగనోమెట్రీ రేషియోస్ మన ప్రీవియస్ సమ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే త్రిగనోమెట్రీ రేషియోలో షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ ఏంటంటే మనకి డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ సైన్ పవర్ 10 టీటా ప్లస్ కొసీకన్ పవర్ 10 టీటా వాల్యూ అడిగాడు ఈ మోడల్లో. ఈ మోడల్లో సమ్స్ మనకి ప్రీవియస్లో ఎంసెట్ 2021 వచ్చింది ఈ సమ్. మనకి ఈ మోడల్ మనం ఏ క్వశ్చన్ అయినా సరే డిస్కస్ చేసుకుందాం. సపోజ్ సొల్యూషన్ ఏంటంటే మనకి సొల్యూషన్లో సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు కదమ్మా. ఇప్పుడు సైన్ టీటా కొసీకన్ టీటా అంటే ఎంతమ్మా, 1/sin θ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎల్సిఎం తీసుకుంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 sin θ. సో సైన్ స్క్వేర్ టీటా బై ఎల్సిఎం కదమ్మా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1/sin θ ఇటు వెళ్తే 2 sin θ అవుతుంది. సో సైన్ స్క్వేర్ టీటా 2 sin θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్లు ఉంది కాబట్టి సైన్ టీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇప్పుడు మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. అప్పుడు అవుతుంది 1 మనకి సైన్ టీటా, సైన్ 0 కదమ్మా, సైన్ 90 అంటే మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి, దానికి డిరైవ్ చేస్తున్నాం. సైన్ టీటా 90 కాబట్టి మనం ఏమడిగాడు వాల్యూ, సైన్ పవర్ 10 90 అండ్ కొసీకన్ పవర్ 10 90 వాల్యూ. మరి ఏదేమైనా 1/10 ప్లస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 = 2. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మీకు ఈ క్వశ్చన్స్లో, సైన్ టీటా ప్లస్ ద రిసిప్రోకల్ సైన్ టీటా ప్లస్ ద రిసిప్రోకల్ ఆఫ్ సైన్ ఈజ్ కొసీకన్ టీటా. సైన్ టీటా ప్లస్ కొసీకన్ ఈజ్ టీటా ఈక్వల్ టు 2, దెన్ ఏ వాల్యూ అయిన పవర్ ఎంత ఉన్నా సరే దాని వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంటే 3, ఇక్కడ 5 అయితే 5, ఏ వాల్యూ మనకి అక్కడ వస్తుంది. ఎందుకంటే ఈ వాల్యూ మనకి సేమ్ వాల్యూ వచ్చింది చూడమ్మా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటేనా, ఈ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ 2 అయితే మాత్రం ఈ ఫార్ములా సెట్ అవుద్దమ్మా. చూడండి, సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, సైన్ పవర్ ఎన్ టీటా ప్లస్ కొసీకన్ పవర్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఏమైనా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని ఆన్సర్ మనకి 2 వస్తుంది. ఇక్కడ 2 ఉండాలి, చూసుకుని 2 కంపల్సరీ ఉండాలి, 4లు గట్టు కాదమ్మా, 2 మాత్రం ఉండాలి. అలాగే మనం జనరల్ ఫార్ములా మనం తయారు చేసుకోవచ్చు కదా, షార్ట్ కట్లు ఏంటి తయారు చేసుకోవచ్చు, ఈ సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ సైన్ పవర్ ఎన్ టీటా ప్లస్ కొసీకన్ పవర్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2. డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఎన్ ఈజ్ ఇంటీజర్, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు డైరెక్ట్గా మనం. ఇదే విధంగా మనకి నెక్స్ట్ ఫార్ములా కూడా డైరెక్ట్ రాసుకోవచ్చమ్మా, ఇఫ్ కాస్ టీటా ప్లస్ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, సైన్ రిసిప్రోకల్ కొసీకన్ కదా, అలాగే కాస్ టీటా ప్లస్ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ విధంగా మీకు సమ్మలు ఏమి వచ్చింది సార్, డైరెక్ట్గా ఆన్సర్ ఇది షార్ట్ కట్. అండ్ కాస్ ఎన్ పవర్ టీటా అండ్ సీకెన్ ఎన్ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, ఇదే ఆన్సర్ డైరెక్ట్ ఏమి ఇచ్చిన వాల్యూ. అదేవిధంగా ఇఫ్ టెన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, టెన్ రిసీవర్ కాట్ టీటా కదమ్మా, దెన్ టెన్ పవర్ ఎన్ టీటా అండ్ కాట్ పవర్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి కాట్ పవర్ ఎన్ టీటా, ఓకేనా, కాట్ పవర్ ఎన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఏ సమ్లో అయినా సరే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. మన 2021లోని అడిగే క్వశ్చన్, ఇది మన సేమ్ మోడల్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ మనకి 2021లోనే ఇంకొక సెక్షన్ అడిగింది అంటే, సైన్ టీటా క్వశ్చన్ ఏంటమ్మా, ఇఫ్
సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టూ, దెన్ సైన్ పవర్ 2020 టీటా అండ్ కొసీకన్ 2020 టీటా వాల్యూ అడిగాడు. ఏమని చేంజ్ చెప్పాను ఇప్పుడు, సైన్ ఇదిగా ఫార్ములా ఉంది కదమ్మా, ఇఫ్ సైన్ టీటా ప్లస్ కొసీకన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టూ, దెన్ సైన్ పవర్ ఎన్ టీటా ప్లస్ కొసీకన్ ఎన్ పవర్ ఎంత, ఎన్ టీటా ఎంతమ్మా టూ కదా. ఆ విధంగా దీని వాల్యూ అనేది మనకి ఏంటి మా దీని ఆన్సర్ టూ, ఇది ఆన్సర్ డైరెక్ట్గా. మీరు ఏం లేదు క్వశ్చన్ గుర్తుంచుకోండి, సైన్ యొక్క రెసిప్రోకల్ క్వశ్చన్, సైన్ అండ్ కొసీకన్, ద సైన్ అండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఇజ్ ఈక్వల్ టు కొసీకన్, సైన్ ప్లస్ కొసీకన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టూ, సైన్ పవర్ ఎన్ ప్లస్ కొసీకన్ పవర్ ఎన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టూ. ఇది అలాగే కాస్ ప్లస్ సీకన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టూ, ద రెసిప్రోకల్ ఆల్సో టూ. దీని ఆన్సర్ కూడా మా కాస్ పవర్ ఎన్ టీటా ప్లస్ సీకన్ పవర్ ఎన్ టీటా టూ. అలాగే ట్యాన్ కాట్ కూడా ద రెసిప్రోకల్. ఈ విధంగా మనకి ఏ కాన్సెప్ట్ అయినా మనం డీల్ చేయొచ్చు మనం. ఓకేనండి, నెక్స్ట్ ఇంకొకటి మనకి జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా షార్ట్ కట్స్ ఇవే డైరెక్ట్గా మన డైరెక్ట్ ఫార్ములా ప్రకారం గుర్తుంచుకోవాలి. మనకి ఇఫ్ ఏ ప్లస్ బీఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినా లేదా ఆర్ ఏ ప్లస్ బీఈజ్ ఈక్వల్ టు 270 అయినా సరే మనకి ఫార్ములాస్ ఏమున్నాయంటే షార్ట్ కట్ ఫార్ములాస్, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బీఈజ్ ఈక్వల్ టు 1. చూద్దాం ఎలా వచ్చిందో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి అంటే సొల్యూషన్ చేసుకుంటే ఒకదాన్ని ప్రూఫ్ చేద్దాం. ప్రతి ఫార్ములాకి కొంత గుర్తుంటే మనకి ఈజీ అయిపోద్ది. సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బిని ఎలా రాసుకుంటాం, సైన్ స్క్వేర్ 90 - ఏ సైన్ స్క్వేర్ 90 - ఏ రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్లస్ బీజ్ కూడా 90 కదమ్మా, ఏ ప్లస్ బి 90 అండ్ బీజ్ కూడా ఏమవుతుంది 90 - ఏ. సో సైన్ స్క్వేర్ ఏ 90 ఉంది కాబట్టి ఏమవుతుంది, సైన్ కాస్ అయిపోతుంది, కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత వాల్యూ 1. అలా ఏ ప్లస్ బి 90 ఆర్ ఏ ప్లస్ బి 270 కూడా చెక్ చేసుకో, 270 - ఏ 270 ఉన్నప్పుడు సైన్ ఏమవుద్ది కాస్ అవుతుంది. 270 - ఏ థర్డ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్లైనా స్క్వేర్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మనకి, పాజిటివే అంటే సైన్ కాస్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఇదే విధంగా మనకి సెకండ్ ఫార్ములా గుర్తుంటుందమ్మా చూసుకోండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఇది కూడా 1. ఎందుకంటే కదమ్మా ఇది దీన్ని చేంజ్ చేసుకోవచ్చు కదా కాస్ స్క్వేర్ బిని. సో ఈ విధంగా అంటే ఏ ప్లస్ బి 90 అయినా ఏ ప్లస్ బి 270 అయినా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా థర్డ్ ఫార్ములా ట్యాన్లో ఉంటుందమ్మా, ట్యాన్ ఏ అండ్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా ఉన్నా చూద్దాం. ట్యాన్ ఏ ట్యాన్ బిని ఎలా రాసుకోవచ్చమ్మా, ట్యాన్ 90 - ఏ 90 - ఏ కదా, ట్యాన్ ఏ 90 ఉన్నప్పుడు ఏమవుతుంది కాట్ ఏ అవుతుంది, కాట్ ఏ. మరి ట్యాన్ ఏ కాట్ ఏ 1 కదమ్మా, ట్యాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఈజ్ 1 అయినా. ఇప్పుడు మనకి 90 వేసినా ఇక్కడ 270 వేసినా ట్యాన్ ఈజ్ పాజిటివ్ ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివే థర్డ్ కోఆర్డినేట్ కూడా పాజిటివ్ అంటే అందువల్ల ట్యాన్ ఏ కాట్ ఏ వాల్యూ కూడా 1. అదేవిధంగా కాట్ ఏ కాట్ బి కూడా వాల్యూ 1 అవుతుంది. ఇది మనం షార్ట్ కట్ చేయడానికి ఈ ఫార్ములాస్ మెయిన్ చూడండి, ఇక 3 షార్ట్ కట్ చెప్పాను. ఈ సైన్ టీటా ప్లస్ కొసీకన్ టూ అయితే దాని పవర్ ఎంతైనా సరే దాని వాల్యూ 2. అలాగే కాస్ సీకన్ టీటా అండ్ టాన్ కాట్ రెసిప్రోకల్స్. నెక్స్ట్ మనకి కాంపౌండ్ ఇది ఏంటి, ఏ ప్లస్ బి 90 degrees అయితే ఏ ప్లస్ టూ ఏ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 90 degrees ఆ 270 degrees అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్సో ట్యాన్ ఏ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కాట్ ఏ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. దీని మీద మనకి ఇంకొక షార్ట్ కట్ ఉంది అది చెప్పేసుకొని దాని మీద సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇంకో షార్ట్ కట్స్ ఏమున్నాయని చెప్పాను కదా, అంటే ఇఫ్ ఏ ప్లస్ బీజ్ ఈక్వల్ టు 180. మనకి ఆల్రెడీగా ఏ ప్లస్ బి 90 చెప్పాం
అండ్ 270 చెప్పాం కదమ్మా. ఇప్పుడు 180కి 360 చూద్దాం. 180 అంటే 180 ఉన్నా 360 డిగ్రీస్ ఉన్నా సేమ్ త్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి కదా. సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ బి ఈజీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 180 మైనస్ ఏ సెకండ్ కోఆర్డినేట్లో. అందువల్ల దీనికి సంబంధించిన ఫార్ములా ఏమొస్తుందమ్మా, సైన్ ఏ మైనస్ సైన్ బి ఈజీ ఈక్వల్ టు 0 వస్తుంది. చూసుకోండి సైన్ ఏ సైన్ బి ఎందుకు 0 వస్తుంది చూద్దాం, ఒక ప్రూఫ్ చూద్దాం. ప్రతి దానికి ఒక ఫార్ములా చెప్తున్నాను కదమ్మా, సైన్ ఏ. మరి ఏం చెప్పాను మీకు, సైన్ ఏ కదమ్మా. బి అంటే ఏముంది, సైన్ 180 మైనస్ ఏ కదా. సో సైన్ ఏ 180 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షనే, సెకండ్ కోఆర్డినేట్ సైన్ ఏ. సైన్ ఏ సైన్ ఏ 0 కదా, అలా సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ ఏ మైనస్ సైన్ బి. ఇప్పుడు మనకి సెకండ్ ఇదే విధంగా సెకండ్ కాస్ ఏ మైనస్ కాస్ బి వేయాలి, ఎందుకంటే ఇది సెకండ్ కోడ్ నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ ఐ కాస్ ఏ మైనస్ కాస్ ఏ వస్తుంది ఇక్కడ. అయితే ప్లస్ చేస్తాం ఇక్కడ కూడా. థర్డ్ ఫార్ములా ట్యాన్ ఏ, ఇంకేముందమ్మా, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ఇదే విధంగా 0, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ 180 అయితే. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలిపోయింది, ఈఫ్ ఏ ప్లస్ బీజీ ఈక్వల్ టు 360 డిగ్రీస్, 360 అంటే ఇక్కడ బీజీ ఈక్వల్ టు 360 మైనస్ ఏ. ఏమో కోఆర్డినేట్ ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ సైన్, ఇది ఏం కోఆర్డినేట్ మనకి ఫోర్త్ కోఆర్డినేట్. సో దీనికి సంబంధించిన ఫార్ములాలో ఫస్ట్ వన్ను కాస్ ఏ చేద్దాం, కాస్ ఏ మైనస్ కాస్ బి చూడండి. ఒక చెప్తాను ప్రూఫ్, ఒకటి కాస్ ఏ మైనస్ కాస్ 360 డిగ్రీస్ మైనస్ ఏ బీ కదా, ఇదే కదమ్మా. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఏ మైనస్ కాస్ ఏ 0. అదేవిధంగా సెకండ్ ఫార్మేటు ఇక్కడ సైన్ ఏ చేద్దాం, ప్లస్ వస్తుంది సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ 0. అండ్ థర్డ్ వన్ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ 0. ఇలా మన సమ్ములో ఎప్పుడైనా సమ్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఏ ప్లస్ బి 90 అవుతుందా, రెండు యాంగిల్స్ 90 అవుతుందా, 180 అవుతుందా, 270 అవుతుందా, 360 వస్తుందా. ఏ ప్లస్ బి 90 270 అయితే మనకు ముందు చెప్పిన ఫార్ములాస్, అదే 180 360 డిగ్రీస్ అయితే ఈ ఫార్ములాస్. ఈ దీని మీద ఉపయోగించుకొని మన సమ్స్ డిస్కస్ చేద్దాం, ఆబ్జెక్టివ్ మోడ్లు ఎలా వస్తాయి సార్, ఎలా ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ వన్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దీని మీద బేస్ అయ్యి సైన్ 10 ప్లస్ సైన్ 20 సైన్ 30 అలా సైన్ 360 చూద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 360. ఇది ఈ ఫార్ములా మీద వెళ్తుంది. సో ఫస్ట్ ఇది ఇలా పేర్స్ రిలీజ్ చేయాలి, సైన్ 30 360 బిఫోర్ ఏముంటుంది, సైన్ 350 ఉంటుంది కదా, ఇది ఒక పేరు. అలా సైన్ 20 ఇక్కడేముంటుందమ్మా, బిఫోరు 340 ఉంటుంది. అలా మనకి పేర్స్ ఉంటుంటూ సైన్ 360 మనకి ఆల్రెడీగా సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ 0 వెన్ ఏ ప్లస్ బీజ్ ఈక్వల్ 360 ఇది ఏది బి అనుకుంటే 360 అయింది కదా, ఇది 0 అయింది, ఇది 0 అయింది, సైన్ 360 ఇప్పుడు కూడా మనకి 0. సో ఆన్సర్ 0, అది మనకి ఈ షార్ట్ కట్ వల్ల ఉపయోగం. నెక్స్ట్ క్వశ్చను ఇదేనమ్మా. ఇప్పుడు ఇది దీనికి సమయం నెక్స్ట్ వెళ్దాం ఇంకొక మోడల్కి, సైన్ స్క్వేర్ 51 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ 39 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అడిగారు. చూడండమ్మా మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, అక్కడ ముందు చెప్పాను కదా ఫార్ములా, ఈ రెండు ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి చేద్దామమ్మా. ఏ ప్లస్ బి అంటే 51 మైనస్ ఎక్స్ 39 ప్లస్ ఎక్స్, ఈ ఎక్స్ ఎక్స్ పోతే ఏముందమ్మా 90 వచ్చింది. సో ఏ ప్లస్ బి 90, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుందమ్మా, వాల్యూ 1 కదా. దీని ఆన్సర్ మనకి ఏంటి, 1. దీని ఆన్సర్ మనకి 1 వచ్చింది, ఇది ఆన్సర్ డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్,
థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే, అంటే షార్ట్కట్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్ములస్ రావాలి. సైన్ 48 అండ్ సీకాన్ 42 అండ్ కాస్ 48 అండ్ కొసీకాన్ 42 వేయాలి. ఏమవుతుందో ఏం చేద్దామంటే ఇది మార్చుకుందాం. సైన్ 48 సీకాన్ చూడమ్మా, సీకాన్ దీన్ని మనం ఎలా రాసుకుంటాం, 90 - 48 కాస్ 48 కొసీకాన్ 90 - 48 సైన్ 90 ఉంది కాబట్టి సీకాన్ ఏమైపోద్ది, కొసీకాన్ 48. ఇక్కడ కాస్ 48 90 ఉంది కదా, కొసీకాన్ ఏమవుద్దామా, సీకాన్ అవుతుంది, సీకాన్ 48. ఇప్పుడు బిఫోర్ మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా, అందుకే బేసిక్ రావాలి. సైన్ తీటా ఇంటూ కొసీకాన్ తీటా వాల్యూ ఎంత, మా 1 కదా, సో ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, 1 + 1 = 2. ఇలా మనం ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి లాగ్ టాన్ 17 లాగ్ టాన్ 37 లాగ్ టాన్ 53 లాగరిథమ్ ఆఫ్ టాన్ 73. ఇది టైప్ చూడమ్మ లాగ్ ఏ ఫార్ములాలో, లాగ్ ఏ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ప్లస్ లాగ్ డి ఫార్ములా, లాగ్ ఏబిసిడి కదమ్మా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బి. లాగ్ ఇప్పుడు ఏ ప్లస్ బి నందుగా ప్రోడక్ట్ చేసేద్దాం. ప్రోడక్ట్లో మనకి టాన్ 17 ఏది యాడ్ చేసి వస్తుందమ్మా, 9. ఇక్కడ టాన్ 73 ఇదొక పేరుగా తీసుకున్న అక్కడ లాగ్ అంటే పెద్ద బ్రాకెట్ పెడదాం, ఇదొక పేరు. అండ్ టాన్ 37 టాన్ 53 ఇదొక పేరు తీసుకుందాం, ఎందుకంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇది లాగ్ ఏబి కాబట్టి. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది కదమ్మా, ఇది ఏమైపోద్ది, లాగ్ 1 ఇక్కడ బ్రాకెట్ కదా, ఇది 1 ఇది కూడా మనకి 1 అయిపోతుంది. ఎందుకంటే మనం ఫార్ములా చెప్పాం టాన్ ఏ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 ఆర్ 270 అని చెప్పాను కదా. ఇప్పుడు 17 + 17 = 3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 90. ఈ 37 + 53 = 90 కదా. సో లాగ్ ఇంటూ 1 లాగ్ 1 ఏమవుతుంది, 0. లాగ్ 1 వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0 అవుతుంది. అలా ఆ మోడల్ మనకు వస్తుంది. నెక్స్ట్ అదే మోడల్ కోసం లాగర్థంలోని ఈ పవర్లో ఇచ్చారు చూడమ్మా. ఇదే క్వశ్చన్ లాగర్థంలో ప్రీవియస్ ఇయర్స్లో ఈ పవర్ లాగ్ 10 tan 1 ప్లస్ లాగ్ 10 tan 2 అలా లాగ్ 10 tan 89 ఇన్ని వాల్యూ ఫైండ్ చేయమని బేస్ 10 అన్నింటికి ఉంది కాబట్టి లాగర్థంలో లాగ్ బేస్ 10 మనకేటమ్మా 10 1 అన్ని ఏబి ప్రోడక్ట్ చేసుకుంటే 10 1 10 2 ఇలా ఉన్న పేర్స్ మనకి. ఇలా పేర్స్ ఉన్నప్పుడు మనకి 10 3 ఓకే మీ ఇష్టం .. 10 89 మరి సేమ్ బిఫోర్ సమ్ లాగే మనం తీసుకురావాలి. ఈ పవర్ లాగ్ 10 ఏమైంది మనకి, సేమ్ బిఫోర్ ఫర్ 10 1 10 89 ఒక పేరు బ్రాకెట్ పెట్టుకుందాం. అలాగే 10 2 10 2 అండ్ 88 అలా ఒక పేరు. ఇలా మనం ఎన్ని పేర్స్ యూజ్ చేసుకున్నా సేమ్ ఫార్ములా కాబట్టి
లాగ్ టెన్ వన్ఏ, వన్ ఇంటూ డాట్ డాట్ వన్ఏ, ఎన్ని వన్లైనా వన్ఏ కాబట్టి మనకి ఏ వాల్యూ అయ్యింది మా ఈ పవర్ లాగ్ టెన్ వన్, జీరో కాబట్టి ఈ పవర్ జీరో, ఈ పవర్ జీరో ఎంత మనకి వన్. ఇలాగా మనకి లాగరిథమ్లో మనకి ఫార్ములా వచ్చినా సరిపోతుంది. ఓకేనా? అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ త్రిగనోమెట్రీ బేస్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. చూడమ్మా సైన్ స్క్వేర్ ఇక్కడ రాద్దాం క్వశ్చన్, మనకి ఈ సైడ్ గ్యాప్ ఉంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 3, సైన్ స్క్వేర్ పై బై 18, సైన్ స్క్వేర్ పై బై 9, సైన్ స్క్వేర్ సైన్ పై బై 18, సైన్ స్క్వేర్ 4π/9. అదేవిధంగా కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్ పై బై 18, కాస్ స్క్వేర్ పై బై 9, కాస్ స్క్వేర్ 7π/18, కాస్ స్క్వేర్ 4π/9. చూడండి ఈ మోడల్ మనకి. ఇప్పుడు మనకి అది సేమ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, ఈ రెండు చూడమ్మా, ఈ రెండు చూడండి. ఏంటంటే చూడండి, పై బై 18 ప్లస్ 4π/9, ఈ రెండు యాడ్ చేద్దాం. ఇది ఏ, ఇది బి తీసుకుంటే ఏమవుతాం మనం, మనకి 18 ఎల్సిఎమ్, ఇక్కడ పై, ఇక్కడ 2 ఉంటుంది కానీ 2 × 5, మరి ఇక్కడ మనకి ఎల్సిఎంలో 2 ఉంటుంది కదా, 2 × 4 = 8, 8π/9 అంటే ఫైనల్గా 9π/18, అంటే 9 1 9 2. మనం మరి ఫార్ములా నేర్చుకున్నాం కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 అయితే, సో ఆ రెండు పేర్లు. అదేవిధంగా మనకి ఇంకోటి ఏముంది బ్యాలెన్స్గా, పై బై 9 7π/18, ఇది కూడా సింప్లిఫై చేస్తే మనకి 5/2 వస్తుంది. ఈ రెండు పేర్లు ఇప్పుడు మనం సమ్మర్ ఏ విధంగా మనం రాసుకుంటామంటే, పేర్స్ని మన దీని వాల్యూ మనకి సైన్ స్క్వేర్ పై బై, ఇంకేముందమ్మా ఇక్కడ 1, ఇక్కడ 1 1 + 1 2 అవుతుంది అంతే. తెలిసి డైరెక్ట్ రాసుకోవచ్చు సైన్ స్క్వేర్ పై బై 18, సైన్ స్క్వేర్ 4π/9, ఇది ఒక పేరు. ప్లస్ మనకి ఇంకోటి ఇంతమ్మా, సైన్ స్క్వేర్ పై బై 9 ప్లస్ సైన్ స్క్వేర్ 7π/18, ఇది ఒకటి న్యూమినేటర్. అదేవిధంగా కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్ పై బై 18, కాస్ స్క్వేర్ 4π/9, ఇది ఒక పేరు. సేమ్ మనకి కొంచెం ఇటువంటి రాదు, కాస్ స్క్వేర్ పై బై 9, కాస్ స్క్వేర్ 7π/18. ఈ అంత మనకి ఫార్ములా ఏంటమ్మా, 1 + 1 1 + 1, 2/2 = 1. అది మనకి ఏంటంటే ఇక్కడే మీకు డైరెక్ట్గా చేయొచ్చు సమ్ని. ఏంటి చూడమ్మా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఏంటి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 అయితే. మనం చేయవలసిన లేదు, మీకు తెలియాలని సమ్ చెప్పాను అక్కడ, సైన్ స్క్వేర్ ఏ సైన్స్ ఏ పేజ్ చూసుకుంటాం, ఈ రెండు చేస్తే ఎంతమ్మా 90 వచ్చింది కాబట్టి రెమనికి 2 చేస్తే 90 వస్తుంది. ఇది ఒక పేరు 1 1 + 1 2, ఇక్కడ కూడా సేమ్ పేర్స్ ఉన్నాయి. మన ఫార్ములా చెప్పాను కదా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 270 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈ రెండు పేర్లు కదమ్మా, ఈ రెండు పేర్స్ అవుతాయి. డైరెక్ట్ 1 + 1 1 2/2 2/2 1, డైరెక్ట్గా మీరు టిక్ పెట్టుకోవచ్చు ఆన్సర్స్ అని చేయాల్సిన. కానీ ఎప్పుడు మీకు షార్ట్ కట్స్ వస్తాయి, షార్ట్ కట్ అంటే సమ్మ చేయాలి, సమ్మ చేసిన తర్వాతనే మీకు షార్ట్ కట్స్ వస్తాయి. సమ్మ చేయకపోయినా ఫార్ములాస్ రాకపోయినా షార్ట్ కట్స్ రావు, మీరు చేయగ మీకే సమ్మలు తెలుస్తాయి. ఇది మనకి మోడల్స్. మనకేంటంటే ముందు త్రిగనమెంట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాం,
తర్వాత ఆ త్రిగనమీటర్ రేషియోస్ చెప్పాం. త్రిగనమీటర్ రేషియోస్ అంటే ముందు కాన్సెప్టులు ఇచ్చి కొన్ని మోడల్స్ ప్రతి దగ్గర మోడల్స్ కవర్ చేసాం. తర్వాత ప్రీవియస్ ఇయర్ సమ్మర్లు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. సో ఇది మనకి జాగ్రత్తగా ఈ షార్ట్ కట్స్ కొన్ని ఫాలో అయితే త్రిగనమీటర్ రేషియోలో ఒక సమ్ మనకి రావచ్చు. ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.